ఈరోజే శుక్రవారం, అలానే పంచమి తిథి. అంతేకాకుండా మనకు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం చాలా పవిత్రమైనది, పంచమితో కలిసి వచ్చింది కాబట్టి. అందుకే ఈ పంచమిని స్కంద పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. కుమారస్వామి జన్మించింది కూడా స్కంద పంచమి రోజునే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం 6 గంటలకి కేవలం తులసి చెట్టు పైన ఇది చల్లితే చాలు, మీకున్నటువంటి సకల సమస్యలు ఖచ్చితంగా దూరమైపోతాయి. ఎంత కష్టంలో ఉన్నా సరే ఈరోజు నుండి మీ కష్టాలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. ఈ రోజున చేసే ఈ పరిహారానికి ఎంతో శక్తి ఉంటుంది. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో తెలియదు. చాలా ఆర్థిక సమస్యల్లో, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళు, ఇంట్లో ఎప్పుడూ కూడా సఖ్యత లేక కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లోకి రాగానే ప్రశాంతత కరువైపోవటం, ఇలాంటివి చాలామంది ఇళ్లలో జరుగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలి అంటే ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసిందే. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈరోజు నుండి ఇక అవన్నీ మన దరిదాపుల్లోకి కూడా రావు. ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, భరించలేని కష్టాలు ఇలాంటివి ఉన్నవారు ఈ పరిహారాన్ని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో 1 గంటలో ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేది తీరిపోతూ ఉంటుంది. మీరు ఊహించలేని ధనం అనేది మీ చెంతకు చేరుతుంది. ఏదో ఒక శుభవార్త లేదా మంచి సింటమ్స్ అనేవి రావడం జరుగుతుంది. మన ఇంట్లో నుండి దుష్టశక్తి అనేది తక్షణం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, నరదృష్టి, నరఘోష వంటి సమస్యలు ఈ రోజు నుండి తొలగిపోతాయి. ఈ రోజుకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా డబ్బు అవద్దు అని ఎవ్వరూ అనరు. డబ్బు ఎంత ఉన్నా సరే ఇంకా కావాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా నడిచేది డబ్బుపైనే. ప్రతి ఒక్క పని కూడా మొదలయ్యేది డబ్బుతోనే. డబ్బు లేకపోతే సర్వం లేనట్టే. కేవలం మన చేతిలో డబ్బు ఉంటే సమస్తం మన చుట్టూ ఉన్నట్టే, ఏదైనా మన గుప్పెట్లో ఉన్నట్టే. మరి అలాంటి డబ్బు వద్దు అని ఎవ్వరూ అనరు. కాబట్టి ఈ పరిహారంతో ఎన్ని సమస్యలైనా దూరం అయిపోయి డబ్బు మీ దగ్గరికి ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చి పడుతుంది. ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మిమ్మల్ని వరిస్తుంది, లేదా సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి, లేదా సంపాదించడానికి ఏవైనా మంచి బిజినెస్ ఐడియాలు కావచ్చు, లేదా పెట్టుబడి లేకుండా వచ్చే అవకాశాలు కావచ్చు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. మనకున్నటువంటి టాలెంట్ని ఉపయోగించడం వల్ల ఇంకా మంచి స్థాయికి వెళ్తూ ఉంటాము. మనం హార్డ్ వర్క్ చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతాము. కేవలం పరిహారం వల్లే మనకు డబ్బు వస్తుంది అనటం ఇది కరెక్ట్ కాదేమో, కానీ పరిహారం చేయటం వల్ల దోషాలు, పాపాలు, దృష్టి, నరదృష్టి, నరగోళ వంటి సమస్యలు తొలగిపోతాయి అనడం సత్యం. మరి ఇవన్నీ మన చుట్టూ లేకుండా ఉంటే, ఈ సమస్యల నుండి మనం బయటపడితే ఇంకా మన జీవితం అంతే ఆనందంగా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. దానిని బయటికి తీసినప్పుడే మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాము. కష్టపడి శ్రమించి సంపాదించే గుణం ఉన్నవారు ఏ రోజైనా సరే ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధించి తీరుతారు. ఈరోజు పరిహారం చేయటం వల్ల జాతకంలో ఉండే దోషాలు సైతం తొలగిపోతాయి. ఇక అన్ని సమస్యలు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉండదు. మన కంటికి కనిపించని దుష్టశక్తి ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టపడి పనిచేసిన ఫలితం అనేది రాదు. అలాంటి వారికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వెంటనే మీకు వస్తుంది. అయితే మరి పరిహారాన్ని చేయడం ఎలానో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు అమ్మవారిని కుంకుమతో అర్చించండి, అంటే కుంకుమార్చన చెయ్యండి. అమ్మవారికి కుంకుమార్చన పూజ అంటే చాలా ఇష్టం. కుంకుమతో అర్చిస్తే అమ్మవారు మురిసిపోయి ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. అడిగిన వరాన్ని ఖచ్చితంగా ఇస్తారు.
అంతేకాకుండా పెళ్ళైన ఆడవాళ్ళు ఈ కుంకుమార్చన అమ్మవారికి చేయటం వల్ల వారు ఎప్పుడూ కూడా సుమంగలిగా ఉంటారు. వారు సౌభాగ్యంతో ఎప్పుడు వర్ధిల్లుతారు. మరి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు, శుక్రవారం, ఆషాఢమాసంలో మొదటిగా వచ్చిన శుక్రవారం, స్కంద పంచమి. ఈ రోజున గౌరీదేవికి కానీ లేదా అమ్మవారి అంటే లక్ష్మీదేవి విగ్రహానికి కానీ పటానికి కానీ కుంకుమార్చన చేయటం వల్ల మీ సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది. మీ భర్త ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది. మీ సంపాదన చాలా బాగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇలా కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకుమను తీసి మీరు ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో వేయండి. తర్వాత అందులో పరిశుభ్రమైనటువంటి వాటర్ని కూడా పొయ్యండి. కుంకుమ వాటర్ బాగా కలిసిపోయేలాగా కలపండి. కుంకుమ వాటర్లో బాగా కలిసిపోయిన తర్వాత ఆ కుంకుమ కలిపినటువంటి గ్లాసుని మీ రెండు చేతుల్లోకి తీసుకోండి. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ మేము అర్చన చేసుకోలేని వాళ్ళం ఏం చేయాలి అని. అయితే కుంకుమ అర్చన చేసేంత టైం లేకపోవడం కానీ లేదా చేయడానికి వీలు లేకపోతే గనక మీరు పూజకు వాడే కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమను కొంచెం తీసి ఇలా గాజు గ్లాసులో కలిపినా పర్వాలేదు. కానీ ఖచ్చితంగా పూజకు వాడినటువంటి కుంకుమనే వాడాలి. మరి అది కూడా లేదు అనుకునేవారు ఈరోజు మీరు ఒక షాప్కు వెళ్ళి కుంకుమను అప్పటికప్పుడు కొనుక్కొని ఇంటికి తెచ్చి ఆ కుంకుమను అమ్మవారి పైన వేసి తర్వాత ఆ కుంకుమని కూడా వాడుకోవచ్చు. అలా కుంకుమ కలిపినటువంటి నీటిని తీసుకుని మీ రెండు చేతుల్లో పట్టుకొని అమ్మవారి ముందు మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. మీ ఇంట్లో ఏదైతే కష్టాన్ని ఎదుర్కొంటున్నారో, ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటిని అమ్మవారితో మీరు స్పష్టంగా చెప్పి మీ సమస్యలు తీరాలి అని అమ్మవారిని నమస్కరించుకొని అష్టలక్ష్మీ నమః, ఓం శ్రీ మాత్రే నమః అని అనుకొని తర్వాత ఆ గ్లాసుని పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలల్లో తిరగండి. ఒక్క బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదుల్లో మూలల్లో తిరగండి. తర్వాత ఆ కుంకుమ కలిపినటువంటి నీటిని తీసుకొని సరాసరి బయటికి వచ్చి ఆ నీటిలో ఒక మామిడి ఆకుని వెయ్యండి. మామిడి ఆకుతో మీరు ఆ కుంకుమ నీటిని తీసి తులసి మొక్క పైన చల్లండి. అలా 7 సార్లు ఆ కుంకుమ నీటిని మామిడి ఆకుతో చల్లండి. అలా చల్లి మళ్ళీ నమస్కరించుకొని మీ సమస్యలు చెప్పి అవన్నీ తీరాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. తర్వాత మిగిలిన నీటిని మీ ఇంటిపైన కూడా మామిడి ఆకుతో చల్లండి. అలా చల్లడం వల్ల ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి కూడా తొలగిపోతుంది. ఏ దుష్టశక్తి ఉన్నా సరే తక్షణం వెళ్ళిపోతుంది. మీ ఇల్లు అనేది పవిత్రంగా మారిపోయి లక్ష్మీ కటాక్షం అనేది వెంటనే కలుగుతుంది. ఇక అలా చేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి, అంటే మిగతా నీటిని తీసుకొని వెళ్ళి మీరు ఒక వేప చెట్టు మొదట్లో పోసివేయండి. ఈ పరిహారం సరిగ్గా ఈరోజు సాయంత్రం 6 గంటలకి మాత్రమే చేయండి. చీకటి పడిన తర్వాత చేయకూడదు. ఇలా చేసిన మరుక్షణం నుండి మంచి సింటమ్స్ అనేవి మీ ఇంట్లోకి వస్తాయి. మంచి వైబ్రేషన్ అనేది మీ ఇంటితో నిండిపోతుంది. చెడు దుష్టశక్తి ప్రభావం ఏదున్నా సరే తక్షణం తొలగిపోతుంది. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కుంకుమ నీటితో ఈరోజు పరిహారం చేస్తే మీరు ఊహించలేని మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.